हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन वीडियो इकड इवेदम जरिगिन कोई डेली यूज सेंटेंसेस इंग्लिश लो एला मात्लाडालो ई वीडियो लो अयिते तेलुसुकुंदाम लेट्स चेकुन्न वीडियो लोकि अयिते वेल्लिपोदाम लेट्स स्टार्ट मी गदी एक्कड उंदी अनि अनडानिकि इंग्लिश लो इला अनाली वेर इज योर रूम वेर इज योर रूम अनि अनाली ओके मनम एक्कडिकि वेल्लाली अनि अनडानिकि इंग्लिश लो इला अनाली Where should we go? Where should we go? అని అనాలి ఓకే మీ ఇల్లు ఎక్కడ అని అడగడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి Where is your house? Where is your house? అని అనాలి ఓకే దయచేసి తలుపులు మూసివేయండి అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి Please close the door. Please close the door అని అనాలి ఓకే ఆమె నా ఆలోచనను అంగీకరించింది అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి షీ అగ్రీడ్ టు మై ఐడియా షీ అగ్రీడ్ టు మై ఐడియా అని అనాలి ఆ అబ్బాయి తెలివైన వాడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి దట్ బాయ్ ఇస్ ఇంటెలిజెంట్ దట్ బాయ్ ఇస్ ఇంటెలిజెంట్ అని అనాలి అది చాలా పెద్ద గది అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి ఇట్ వాస్ అ వెరీ బిగ్ రూమ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ రూమ్ అని అనాలి అతను చాలా వేగంగా ఈత కొట్టగలడు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి హి కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్ హి కెన్ స్విమ్ వెరీ ఫాస్ట్ అని అనాలి ఓకే అతను నా ఆలోచనను అంగీకరించాడు అని అనడానికి ఇంగ్లీష్ లో హి యాక్సెప్టెడ్ మై ఐడియా హి యాక్సెప్టెడ్ మై ఐడియా అని అనాలి ఓకే వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి దే లవ్డ్ ఈచ్ అదర్ దే లవ్డ్ ఈచ్ అదర్ అని అనాలి ఓకే మీరు ఎప్పుడు చేరుకుంటారు అని అడగడానికి ఇంగ్లీష్ లో ఇలా అంటారు వెన్ విల్ యు రీచ్ వెన్ విల్ యు రీచ్ అని అనాలి ఓకే నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అని అడగడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి వేర్ ఆర్ యు ఫ్రమ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ అని అనాలి ఓకే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ అని అనాలి ఓకే మేము నిబంధనలను పాటించము అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి వి ఒబేడ్ ద రూల్స్ వి ఒబేడ్ ద రూల్స్ అని అనాలి ఓకే మేము నడవడం ప్రారంభించాము అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి వి స్టార్టెడ్ టు వాక్ We started to walk అని అనాలి ఓకే మేము ఎప్పటికీ అంగీకరించము అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి We will never agree we will never agree అని అనాలి ఓకే మేము మార్పు చేయవచ్చు అని అనడానికి ఇంగ్లీష్ లో we can make changes అని అనాలి మేము ప్రతిరోజు వంట చేస్తాము అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి we cook every day అని అనాలి ఓకే బయటికి వెళ్ళి తిందాం అని అనడానికి ఇంగ్లీష్ లో ఇలా అనాలి let's go out and eat let's go out and eat అని అనాలి ఓకే ఈ వీడియో గనుక యూస్ఫుల్ గా అనిపించినట్లయితే ఒక లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి